అందులోకి మన అభిమాన థియేటర్ ఐమాక్స్ లో రావడం చాలా సంతోషం. మంచి గ్యాదరింగ్ వచ్చింది. గన్స్ గ్యాంగ్స్టర్ల మధ్య జరిగే పోరాటాలు ఎలాగుంటాయి మన అందరికీ తెలుసు. సినిమా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇప్పుడు కూడా. ఈ గన్స్ మీద, మాఫియా డాన్ల మీద, గ్యాంగ్స్టర్ల మీద ఆద్యంతం బండి సరోజ్ కుమార్ గారు సినిమాని బాగా నడిపించారు. అట్ ద సేమ్ టైం ప్రవీణ్ రెడ్డి హీరో ఆఫ్ ది మూవీ డౌన్ డౌన్ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఇంట్రెస్టింగ్ ఇద్దరు పోటాపోటీగా చేశారు. సినిమా మీ అందరికీ నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. వెరీ ఇంట్రెస్టింగ్. అంత ఐమాక్స్ థియేటర్ ఏసీలో కూడా చెమటలు పడ్డాయంటే నమ్మను. ఎందుకంటే సినిమా కూడా అంత ఇంట్రెస్టింగ్ పాయింట్తో వచ్చారు కాదు. మీరందరూ మీడియా వాళ్ళ వల్లే ఏదైనా సినిమా సక్సెస్ అవుతుంది కాబట్టి ఈరోజు చాలా సినిమాలు ఉన్నాయి. మీరందరూ ముందుకు వచ్చారు, మాకు చాలా సపోర్ట్ చేశారు. నేను వన్ ఆఫ్ ది ఒక అభిమానిగా సూర్యాస్తమయం హీరో గారి మీద అభిమానంతో, ఈ ప్రొడ్యూసర్ గారి మీద అభిమానంతో రావడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సార్, ఇప్పటి వరకు వచ్చిన గన్ కల్చర్ సినిమాకి ఈ సినిమాకి ఏంటండి? గన్ కల్చర్ సినిమా లాగా సార్? గన్ కల్చర్ సినిమా, గన్ కల్చర్ చాలా వచ్చే ఒకటి కాదు, కొన్ని వందలాది వేలాది సినిమాలు అక్కడ హాలీవుడ్ నుంచి టాలీవుడ్ ఇందులో ఉన్న ప్రత్యేకత. ఇందులో ప్రత్యేకత అంటే ఏ సినిమాకైనా ప్రత్యేకత ఒకటి టేకింగ్ ఉంటుంది. ఇక్కడ గన్స్ మీద చేసేటప్పుడు ఒక దర్శకుడికి ఎంతైతే నాలెడ్జ్ ఉంటుందో దానికి త్రిబుల్ పదింతలు కెమెరామెన్ వర్క్ ఉండేది. ఇందులో కెమెరా పనితనం కూడా అంత బాగా ఉంది. గన్ సినిమా అంటే మనకు చిన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం రిలాక్స్గా సినిమా చూడలేము, నెక్స్ట్ ఏమవుతుందని చూస్తాం. అలాంటిది ఈ సినిమాలో ఉంది. థ్యాంక్ యూ. సూర్యాస్తమయం చాలా మంచి టైటిల్. వాట్ ఈస్ గోయింగ్ అని ఎండ్ ఆఫ్ టైటిల్ అనేది మీరు అందరు చూడాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాబాయ్. ఓకే హాయ్ అండి, నేను మీ కిరాక్ కార్పేని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై అనే సినిమా చూడడం జరిగింది. చాలా బాగుంది. దాంట్లో హీరోలు చేసిన ప్రవీణ్ రెడ్డి నా ఫ్రెండ్ చాలా బాగా చేశారు. కొత్త వాళ్ళు చేసినట్టును కాకుండా బండి సురేష్ కుమార్ గారు కానీ, ప్రవీణ్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా దీనికి సంబంధించిన సినిమాటోగ్రఫీ కానీ, స్టంట్స్ కానీ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. సెకండ్ హాఫ్ అదిరిపోయింది. క్లైమాక్స్ కూడా ట్విస్ట్ చాలా బాగుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా హాల్కి చిన్న సినిమాలకి హౌస్ఫుల్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా హిట్ అయినందుకు నేను ఈ షో చూసిన చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సూర్యాస్తమయం అనే సినిమా ఇప్పుడు చూడడం జరిగింది. చాలా బాగుంది సినిమా, చాలా పెద్ద హిట్. సెకండ్ హాఫ్ అయితే ఎదిరిపోయింది. ప్రవీణ్ రెడ్డి గారు కానీ, బండి సరోజ్ కుమార్ గారు కానీ చాలా బాగా చేశారు. సాంగ్స్ బాగున్నాయి, స్క్రిప్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద హిట్ అయినందుకు కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ సెంట్రల్ రెస్పెక్టెడ్ మీడియా, చాలా సంతోషం. సూర్యాస్తమయం సినిమా కవరేజ్ నిమిత్తం మీరు వచ్చినందుకు ఆల్ యూట్యూబ్ ఛానల్స్ మీడియా వాళ్ళకి నమస్కారం. ఈ కోవిడ్ పాండమిక్ టైంలో ఈ సినిమా రిలీజ్ చేయడం రాజు పిండట్ల గారికి అభినందనలు. ఇంత రిస్క్ చేసి కూడా సినిమాని ప్రేక్షకుల ముందుకు అందులో ఐమాక్స్ థియేటర్ తీసుకురావడం చాలా గొప్ప విషయం. మీరు కూడా కవరేజ్ నిమిత్తం వచ్చారు. సినిమా అత్యంతం కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. అపారావు కానీ, సూర్య క్యారెక్టర్ కానీ ఇద్దరు పోటా పోటీగా చేశారు. రాజు పిల్లట్ల గారికి చాలా రఘు పిల్లట్ల గారికి ధన్యవాదాలు. ఏమవుతుంది ఏమవుతుందని తీసుకొచ్చారు. అందరూ కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అలాగే సూర్య క్యారెక్టర్ ప్రవీణ్ రెడ్డి, అలాగే బండి సరోజ్ కుమారు, అపారావు క్యారెక్టర్ ఇద్దరు కూడా నువ్వా నేనట్టుగా పోటీ పడి నటించారు. సినిమా ఆద్యంతం ఒక కొత్త జానర్లో గ్యాంగ్స్టర్స్ నచ్చి ఉంటుంది. అన్నీ చాలా కొత్తదనంతో కూడినటువంటి బ్యూటిఫుల్ టేకింగ్. ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ ఎంటైర్ యూనిట్ ఆఫ్ సూర్యాస్తమయం. రెస్పెక్టెడ్ మీడియా అందరూ బాగున్నారా? బాగున్నాం, చాలా సంతోషం. ఈరోజు సినిమా చాలా Hey guys, this is Rohini. Please do subscribe Sidhu.